ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో వైసీపీ సీనియర్ నాయకులు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రేషన్ వాహనాలను పుష్కర్ ఘాట్ నుండి కంబాల చెరువు వరకు ర్యాలీ నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. మరి వాళ్ళకి ఏ రకమైన దుర్దేశం ఉందనేది ఒకసారి ప్రజల్ని గమనించమనుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ శాలరీ హైక్ పెట్టారు, దాంతోపాటు 2 సంవత్సరాల యొక్క వాళ్ళకి రిటైర్మెంట్ది కూడా పెంచడం జరిగింది. మరి అన్ని రకాలుగా కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఒక కుటుంబ హెడ్ కిందన ఆలోచన చేస్తున్నారు. మరి కొంతమ్మ కోరికలు కోరుతున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల పట్ల ఏ రకంగా మాట్లాడిన విధానము, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు సొంత కుటుంబం కింద ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులను గ్రహించి మనం కోరుతున్నాం. మరి అన్ని రకాలుగా మంచి చేసే కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతుంది. ఒక పక్కన రాష్ట్రంలో మరి కోవిడ్ కారణంగా కొన్ని వేల కోట్ల రూపాయలు, సంవత్సరానికి 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయం పడిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా 15-20% పెరుగుతుంటే ఇంకొక 40-45,000 కోట్ల రూపాయల ఆదాయం పెరగాల్సింది పోయి అంటే ఈ డెఫిషిట్ సుమారుగా 80,000 కోట్ల రూపాయల డెఫిషిట్ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఇంత లాస్ జరుగుతున్నప్పటికీ కూడా మరి శాలరీ హైక్ చేస్తూ మరి ఆ రోజున ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి గారు రావడం వచ్చిన వెంటనే కూడా మరి ఏ రకంగా ఏ పెంచారు అనేది కూడా ఒకసారి మీకు గుర్తించమని నేను కోరుతున్నాను. అన్ని రకాలుగా కూడా మరి ముందరికి వెళ్తున్నారు. మరి ఇవాళ ఉద్యోగ సంఘాలు కూడా పెద్ద మనసు చేసుకుని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు చేసే మంచి కార్యక్రమాలని స్వాగతించమని కోరుతున్నాను. సరే అతను ఏ రకంగా ఇచ్చేస్తాడో చూస్తాం. ఖచ్చితంగా మా సిద్ధాంతం ప్రకారంగా చూసుకున్నట్టయితే, పార్లమెంట్ లాస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే, కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రొసీజర్ ప్రకారంగా చూసుకుంటే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చూస్తే ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ అనేది జరగాలి. అది మ్యాండేట్. కానీ అతను ఏదో రకంగా అతను ఎలాడుతూ ఉన్నాడు, దాన్ని కూడా మేము ఎదుర్కొని ముందుకెళ్ళం. మళ్ళీ ఆయన బొకాయించే కార్యక్రమం, కాసేపు రాజీనామా అంటాడు, కాసేపు నాకు డిస్క్వాలిఫై చేయలేకపోయానని అంటాడు. అంటే ఏదైతే ఎక్కడైతే చిన్న లూప్ హోల్స్ ఉంటాయో, లూప్ హోల్స్ని పట్టుకుని ఒక పారాసైట్ అంటారు చూసారా, ఒక పారాసైట్ లాగా ఒక పట్టుకుని ఏలాడే వ్యక్తి అనమాట. సో అలాంటి వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. అదేనండి, ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీలో ఆయన వాదనలో అతను చెప్తాడు నేను పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయలేదు అని బొకాయిస్తాడు. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా మేము ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఇస్తాం. ఎట్లా 3వ తారీఖు ఉన్నట్టుంది, 3వ తారీఖుకి నేనే ప్రజెంట్ అవుతాను. ప్రజెంట్ అయ్యి ఆయన ఏ రకంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశాడు, పార్టీ అధ్యక్షుడిని ఏ రకంగా సంబోధించి దూషించి మాట్లాడాడు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా టెక్నికల్గా ఒక రకంగా చెప్పాలంటే అతను డిస్క్వాలిఫై అయినట్టే.